సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్4వ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమే అధికారంలోకి రాబోతుంది అంటూ సర్వేలన్నీ కూడా ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ గనక కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం ఎక్కడ చేయబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరేమో నాగార్జున యూనివర్సిటీలో చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అంటూ కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఏమో లేదు లేదు చంద్రబాబు గారు అమరావతిలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఆ రకంగా ఇప్పటికే కొన్ని ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద ఒక క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడారు. సిఎస్ రావు గారు నమస్తే. నమస్తే సిఎస్ రావు గారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్4వ తేదీన విడుదల కాబోతున్నాయి. అన్ని సర్వేలు కూడా కూటమే అధికారంలోకి రాబోతుంది అంటూ డంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఏమో నాగార్జున యూనివర్సిటీ అంటున్నారు, మరికొంతమంది ఏమో అమరావతిలో జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఏంటి అసలు కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ఫిక్స్, ఇది నేను చెప్పడం కాదు, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చెప్పినటువంటి మాట. ఇంకోటి ఏంటంటే డేట్ కూడా ఆయన ఫిక్స్ చేశారు, 9వ తారీఖున చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని వారం రోజుల క్రితం ఆయన చెప్పినటువంటి మాట. కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం 145 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోబోతున్నాం, 23 ఎంపీలను గెలుచుకోబోతున్నాం అని చెప్పి ఆయన చెప్పినటువంటి అంచనా కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. సో కాబట్టి కూటమి గెలవడం అనేది పక్క. అయితే ఇప్పుడు డేట్ ఫిక్స్ అయిపోయింది, గెలుపు ఫిక్స్ అయిపోయింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ద్వారా. సో ఇప్పుడు ప్లేస్ ఎక్కడ, ప్లేస్ ఎక్కడ, ఆయన ప్రమాణ స్వీకారం ఎక్కడ చేయబోతున్నారు, ఎక్కడ చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేసింది నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాంపస్లో, అక్కడ చేశారు. అయితే నాగార్జున యూనివర్సిటీ దగ్గర మీటింగ్లు పెట్టినటువంటి వాళ్ళు కానీ లేదంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళు కానీ రాజకీయంగా సంక్షోభం ఎదుర్కొన్నారు అనేటువంటి ఒక సెంటిమెంట్ ఒకటి దాన్ని వెంటాడుతుంది. సో అందుకే ఈసారి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఆయన ప్రమాణ స్వీకారం ఉండదు అనేటువంటిది ఒక క్లారిఫికేషన్ పార్టీ వర్గాల నుంచి వస్తుంది. అంటే అసలు చంద్రబాబు గారి సెంటిమెంట్స్ని నమ్మరు అనేటువంటి ఒక వార్తలు కూడా గతంలో వచ్చాయి. చంద్రబాబు నాయుడు సెంటిమెంట్లు నమ్మరు, ఆయన కష్టాన్ని నమ్ముతారు, ఆయన విజన్ని నమ్ముతారు, ఆయన ప్రజలను నమ్ముతారు, ఇది వాస్తవం. సెంటిమెంట్ని పట్టరు, కానీ ఉండేటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో లేదంటే క్యాడర్ ఉంటారో వాళ్ళ మాట అయితే వినాలిగా, ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ వినాలి కదా. సో నేను అందుకే చెప్తున్నాను క్యాడర్ ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం పలానా చోట చేస్తాను, పలాని తేదీని చేస్తాను, పలాని ముహూర్తంలో చేస్తానని చెప్పి ఆయన చెప్పరు కదా. వాళ్ళు అనుచరులు ఉంటారు, తర్వాత క్యాబినెట్ ఉంటుంది, లేదంటే తెలుగుదేశం పార్టీ పెద్ద పోలిట్ బ్యూరో ఉంటుంది, వాళ్ళందరూ కలిసి నిర్ణయిస్తారు. నిర్ణయించిన తర్వాత ఎక్కడ ఏంటి అనే దాని మీద ఉంటుంది రకరకాల అభిప్రాయాలు. ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకునే ముందు అనేక రకాల అభిప్రాయాలు వస్తుంటాయి, అభిప్రాయాలకి ఏకీభావం రావాలంటే మెజారిటీ ఎటు చెప్తే అటే. సో గతంలో 2014లో ప్రమాణ స్వీకారం అక్కడ చేశారు కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది కాబట్టి పైగా అంతకుముందు కొంచెం చరిత్రని రకరకాలుగా లాగి మీడియాలో కూడా వచ్చింది. అప్పుడు నాగార్జున యూనివర్సిటీలో ప్రమాణ స్వీకారం చేశారు, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన టైం బాగాలేదు అని అప్పట్లో రకరకాలు వినిపించాయి కదా. సో అందుకనే ఈసారి నాగార్జున యూనివర్సిటీలో యూనివర్సిటీ దగ్గర కాకుండా అమరావతిలో అమరావతి శంకుస్థాపన ఎక్కడ జరిగిందో అక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే అమరావతి శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతాన్ని ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా చూస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అక్కడ భారతదేశ వ్యాప్తంగా నీళ్లు మట్టి అవన్నీ సేకరించి అప్పట్లో నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ నుంచి నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి నీళ్లు మట్టి తీసుకొచ్చి అక్కడ వేసి శంకుస్థాపన చేశారు. ఎందుకంటే అందరూ రాజధాని అని చెప్పడానికి.
సో కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి శంకుస్థాపన ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో గందరగోళం చేసేసారు. కాబట్టి దాన్ని అక్కడి నుంచే తన అభివృద్ధిని అంటే రాష్ట్ర రీకన్స్ట్రక్షన్ని ప్రారంభించాలి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అందుకే అక్కడి నుంచే ఆయన ప్రారంభం ప్రమాణ స్వీకారం చేసి ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చేశారో ఆ కూల్చేసినటువంటి ప్రజావేదికను మళ్ళీ పునర్నిర్మించి ఒక సంకేతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటంటే ప్రజావేదికను కూల్చేశారు. అంటే తన పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది అనేది కూల్చివేతల నుంచి ప్రారంభించారు. అదే కూల్చివేతలు కొనసాగాయి లాస్ట్ వరకు కూడా. విధ్వంసం అని చెప్పి పదాన్ని ఉపయోగిస్తున్నారుగా ఇప్పుడు విపక్షాలు. సో విధ్వంస రచన చేశారు ఆంధ్రప్రదేశ్ని అనేది సర్వత్రా వినిపిస్తుంది. అందుకే విధ్వంస రచన జరిగింది కాబట్టి దాన్ని అధిగమిస్తూ రీకన్స్ట్రక్షన్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని అని చెప్పి భావిస్తున్న తరుణంలో రీకన్స్ట్రక్షన్ చేయడానికి ప్రజావేదిక దగ్గర నుంచే మళ్ళీ పునర్నిర్మించి ప్రజావేదికని అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం అనే దాన్ని సంకేతం బలంగా పంపించాలి అనేటువంటి ఒక ఆలోచన చెయ్యాలని చెప్పి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం ఏమో అక్కడ చేసినందువల్ల పవిత్రమైనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ చేసినందువల్ల ఒక సంకేతం, ఇమీడియట్గా ప్రజావేదికను రీకన్స్ట్రక్షన్ చేసినందువల్ల ఇంకొక పాజిటివ్ సంకేతం, పునర్నిర్మాణ సంకేతం ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆలోచన కలిగి చెప్తున్నారు, అభిప్రాయాలు చెబుతున్నారు. ఇంకో కొంతమంది ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీకి టర్నింగ్ పాయింట్ పొలిటికల్గా 2019 తర్వాత పార్టీ కొంత బలహీనపడినటువంటి క్రమంలో మళ్ళీ పునరుత్తేజం రావడానికి పార్టీకి ఒంగోలులో జరిగినటువంటి మహానాడు కాబట్టి ఒంగోలు సమీపంలో ఎక్కడైతే మహానాడు పెట్టారో ఆ మహానాడు జరిగినటువంటి ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేత చేయించాలనేది ఒంగోలులో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయం. ఇది కాదు కాదు అసలు ఇదంతా కాదు కూటమి తరపు నుంచి కదా ప్రభుత్వం ఏర్పడుతుంది అందరికీ ఆమోదయోగ్య ప్రాంతంగా పిఠాపురం అయితే బాగుంటుంది. పిఠాపురం అయితే శ్రీపాద శ్రీవల్లభుని ఆశీస్సులు అక్కడ శక్తి పీఠం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అక్కడే గెలిచారు కాబట్టి కూటమి తరపు నుంచి ప్రభుత్వం కాబట్టి మనం అక్కడే ప్రమాణ స్వీకారం చేద్దాం పిఠాపురంలో. పిఠాపురం అయితే అమ్మవారి శక్తి తర్వాత దత్తాత్రేయుని ఆశీస్సులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అసలు బీజేపీ వాళ్ళు అయితే తిరుపతి నుంచే ప్రమాణ స్వీకారం తిరుపతిలోనే చేస్తే బాగుంటుంది. అసలు తిరుపతి మనకి ఆరాధ్య దైవము, తిరుపతి వెంకటేశ్వర స్వామి మనకి ఆంధ్రప్రదేశ్ని కాపాడుతుంది కాబట్టి అక్కడే తిరుపతి నుంచే చేద్దామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి ఇట్లా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ భిన్నాభిప్రాయాలు ఉన్న క్రమంలో ఏ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు తీసుకుంటారు లేదంటే ఇప్పుడు 3 పార్టీల కూటమి ప్రభుత్వం కాబట్టి 3 ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతనే ప్రమాణ స్వీకారం అయిన ప్రాంతాన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. తేదీ అయితే ఫిక్స్ చేసేసారు, అమిత్ షా గెలుపుని ఫిక్స్ చేసేసారు కాబట్టి ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది మాత్రం ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ ఫైనల్ చేయాల్సినటువంటి క్రమంలో ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. సో ఇవన్నీ వినిపిస్తున్నట్టు క్రమంలో అన్నిటికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంగా కొంతమంది ఒంగోలు చెప్తున్నారు. అంటే మొత్తం రాయలసీమలు రావడానికి కానీ ఇటు గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలు రావడానికి కానీ అందరికీ ఒంగోలు అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని, లేదు అమరావతి అయినా ఓకేనని కొంతమంది అంటున్నారు. ఇంకా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనేది ఫిక్స్, దీంట్లో ఇక తిరుగులేదు అనేది కూటమి అభిప్రాయం. సో ప్రాంతాన్ని ఫైనల్ ఎక్కడ చేస్తారు అనేది చూడాలి. కొంచెం ఈ ఇంకా 2-3 రోజులు పోతే దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.